మన జగన్ గారి అండి చాలా బాగుందండి. ఇప్పుడు ఆయన 60 అందరికి అన్ని పథకాలు ఇస్తున్నారు, కుల మత భేదం లేకుండా, పార్టీ పరంగా లేకుండా అన్ని పథకాలు. నువ్వు నేనే భేదం లేదు, 60 ఉండాలి. 60 లేని ఎలాగ ఇస్తారు? ప్రతి ఇంటికి కూడా యాక్చువల్గా 5 లక్షల రూపాయలు ఇచ్చున్నాడు ఆయన. చెప్పడం లేదు కొంతమంది ఆపోజిట్ వాళ్ళు మాకేమీ లేదంటున్నారు. 5 లక్షల రూపాయలు ఇచ్చాడండి. అప్పు ఎవరు చేయలేదండి, నా కుర్రాడు పెళ్లి చేసుకున్నా 5 లక్షలు అప్పు చేసుకున్నానండి. ఎవరు చేయడు అప్పు అని ఆడు ఏమన్నా క్లియర్గా ఇచ్చాడండి మనకు. ఆడు 100 లక్షల కోట్లు అప్పు ఇచ్చాడు వీడికి. ఇందిరాగాంధీ గారి నుంచి అప్పు వస్తుంది పెద్దలు మనకి, మీకు తెలిసే తెలుదో కానీ ఇందిరాగాంధీ 100 కోట్లు అప్పు ఇచ్చింది జనతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వీడికి ఇచ్చింది. అప్పు లేకుండా ఏ ప్రభుత్వం ఇచ్చింది మనం అనమాట. నా కూతురు పెళ్లి చేసుకున్నా 3 లక్షలు అప్పు తెచ్చాను. చేసుకోనా ప్రభుత్వం అనేది తేవాలి మరి. తప్పది పథకాలు ఎలాగొస్తాయి? ఎవడ బాబు గారు రూపాయలు తెస్తాడు? అది ఏంటండి, ఇది వచ్చింది కరోనా వచ్చింది, ఆదాయాలు అన్నీ పడిపోయి అయినా చూసుకోకుండా మహానుభావుడు 2500 ప్రతి నెల ఇచ్చాడు. అది ఇస్తున్నాడు. ఇయే కాదు, లేనోడు సెంటు భూమి ఇచ్చాడు. ఇవాళ సెంటు అంటే 3 లక్షల రూపాయలు బలుతుంది మా ఊళ్ళో. అది ఉంటున్నా కదా ఇచ్చాడు, కట్టుకోమని 2 లక్షల 175 వేలు ఇస్తున్నాడు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు వాడబడతామన్నారు. ఏంటండి, ఎవడు ఎవడు ఇప్పుడు ఇది మన ప్రజాస్వామ్యం, నేను పెడతాను. అది ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజాస్వామ్యం, నేను గెలుస్తానంటే 10 మందిని కూడేసుకుని నేను పార్టీ పెడతాను. ఎవరిని కాదంటాం మనం, ఎవడి అభిప్రాయం ఆడిది, ఎవరిదేమో ఆడిది. జగన్ ఆయన వస్తే ఆయన వల్ల మనకి మా జగన్ గారికి ఏ ప్రమాదం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఇంకా 100 రోజులే ఉంది, టైం అయిపోయింది. బాయ్ వైసీపీ అటు బొక్క ఆడితే మాత్రం మానేస్తాడు. ఎవడని సిద్ధాంతుడు, మీరు ఇక్కడ కూర్చోండి, లాభం లేకుండా వ్యాపారం చేస్తారా? మనం అనమాట, ఇక్కడ కూర్చో. ఈ పెన్న 5 రూపాయలు అమ్ముతున్నాను, 3 రూపాయలు ఇవ్వగలుగుతావు నువ్వు? దీని వాల్యూ ఇంతే. ఎవడన్నా అంతే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని పట్టుకుని నడుస్తుంటాడు. ఎవడు సిద్ధాంతుడు? వీడు మానేస్తాడు ఏంటి? వీడు అన్నగారు మానేసాడా? పార్టీ ఫండ్ భూములు పోజేసి దెబ్బడు చిరంజీవిగాడు. పార్టీ ఫండ్ 100 లక్షల కోట్లు. మరి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది రాష్ట్రంలో అంటున్నారు. ఏమండి, ఓటు లేనోడు తెయ్య రంగాన్ని ఇస్తాడు. నేను ఎగరను, అసలైన ఓటు ఉన్నవాడు ఎగరరు. సినీ ఫీల్డ్ అది, ఓటు లేనోడు ఎగాడు ఎగురుతాడు. ఆడు ఏడు ఓటు అయితే సినీ మూజ్ అది. పవన్ కళ్యాణ్ ఏదంటారు పార్టీ ఏంటంటారు వాళ్ళని ఫ్రెండ్స్, వాళ్ళు ఎగురుతారు. నాకు పనే ఉంది, నేను ఓటు ఉన్నాను, నేను ఎగనాడు పని లేదు. అయితే ఉంటుంది ప్రజాస్వామ్యం, ప్రతి ఓడి పెట్టుకుంటే పెట్టుకుని దానికి ఇవ్వండి. ఏంటండి, మరి జనం అయితే వస్తున్నారు కానీ ఓట్లు కూడా ఇట్లేదని ఉండవండి. తక్కువ ఉంటే ఉంటామండి, 125 ఉంటాయి. ప్రతిపక్షం ఏంటంటే ఇదే మన తెలుగుదేశం, ఇదే మనకు. సార్ ఏమంటున్నారంటే గతంలో కూడా కేసీఆర్ 10 సంవత్సరాలు ఎంతో కొంత అభివృద్ధి చేశాడు, తెలంగాణ ఓడిపోయాడు, ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు. ఏంది దాని చేశారు? అది అది కూడా ఉంటే ఎలాగా ఇప్పుడు అక్కడ ప్రజలు ఇవి అది ఇక్కడ ఇదిని నిజం చెప్పాలంటే ఆడు ఉప్పు తిన్నవాడు కరెక్ట్గా ఎత్తే ఫుల్ మెజార్టీ వస్తుంది జగన్ గారికి. ఆడు ఉప్పు తిన్నవాడు సుమా, ఎవడో తినలో లేడు నా దృష్టిలోనే. మీరు వాకు చేయండి, వాళ్ళ నాన్నగారికి పెన్షన్ వస్తుంది, వాళ్ళ నాన్నమ్మగారు పెన్షన్ ఇస్తాడు. వీళ్ళ చెల్లెలు గారికి ఏమో వాలంటీర్ ఇచ్చాడు. తదుపరి ఏమో పెళ్లి చేసుకుంటే 50 వేలు ఇచ్చాడు. ప్రతి ఇంటికి ఏదో పథకం ఇస్తున్నాడండి, ఇవ్వటం లేదంటారు. చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అవి ఇస్తాడు. ఇప్పుడు మరి ఎవరు ఏదో ఇవ్వాలి కదా, నీ పెళ్లి బాగాలేదురా, నా పెళ్లికి రా, మాంసం ఇది పెడతానంటాడు. వచ్చేదాకానే నేను పెళ్లి చేసుకున్నానండి పాపకి, ఏమైనా ఉన్నాగా పప్పు చారీ పెట్టాను. ఆయన ఏమంటాడు, నేను నా పెళ్లికి రాని మాంసం పెడతానంటాడు. మా పెద్దలు తిప్పుకోడానికి ఏదో ఆశ ఉన్నది కదా, లేదా ఉట్ని అవడం నీకు. మరి గతంలో మీరు చాలాసార్లు చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు, గతంలో కూడా చూసారు కదా, ఎలా ఉంది గతంలో, ఎలా ఉంది ఇప్పుడు? ఏమిటి ఆ ప్రభుత్వం నువ్వు చాలా డిఫరెన్స్ అండి. అన్నాడు కానీ ఏ పథకాలు సాగలేదండి, ఇచ్చే ఇవ్వచ్చు ఇవ్వలేదు కరెక్ట్గాని. లోన్ కాదు అన్నాడండి, ఎంత చేశాడు? 1 అంతు 3 అంతులు చేశాడు, ఉన్నారు 2 అంతులు, అందులో ఉండిపోయింది కట్టలేదు. మరి రాజధాని లేదు, 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రాజధాని అన్నది వాళ్ళ స్వార్థం కోల్లిని
హైదరాబాద్ ఇంకా 10 సంవత్సరాలు మన ఆధీనంలో ఉన్నది సోనియా గాంధీ. అది వదిలేసుకుని వచ్చేసాడు ఇక్కడ. ఏంటండి భూములు కొనేసుకుని ఏంటంటారు అపార్ట్మెంట్లకి వాళ్ళకి అపార్ట్మెంట్లకి లాడ్జీలు కట్టుకోనేకి అవకాశం చేసుకుని అమరావతికి వచ్చేసాడు ఈ మహానుభావుడు. ఇంకా 10 సంవత్సరాలు ఆడుకొచ్చట ఉందండి. అది ఏదో కానీ అంటారు గుర్తులేదు. ఉమ్మడి రామద్దాన్ అది వచ్చేసుకొని 12 అయినా ఇంకా ఉండాలి కదా. ఎంత ఆదాయం పోయింది మనకి కొంచెం సార్. ఎందుకు వచ్చారు అమరావతి? ఏంటి ఏదో అన్నారు సార్, విమర్శ ఉంది కదా, విమర్శన అంటూ ఉంది మనిషికి. నేను ఎంత నీతిమంతునైనా బ్రహ్మగారు దొంగలను కూడా రా అంటాడు నీగులట్టు. అది విమర్శన కరెక్టే. ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు తీడుతుంటారు, ఈయన్ని తీడుతుంటారు ఇవ్వనోళ్ళు. దాన్ని తప్పే ఉంది బాబు. మరి ఓడిపోతారని చెప్పి వాళ్ళు అంటారండి మండ్రెడ్డి. నేను చెప్పి ఈ విమర్శన అంతా వాళ్ళదా, వాళ్ళ అమ్మ తీసుకుంటుంది, వాళ్ళ చెల్లి ఉద్యోగం చేస్తుంది, అయినా కూడా విమర్శిస్తున్నారు. ఇదో మరి విమర్శ పోతే మరి వాళ్ళు కోటి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సీఎం ఉంటే ఇష్టపడతలేదు. జగన్మోహన్ అంటే తప్పదు ఆయన లేకపోతే ఈ పథకాలు ఏమీ రావు. శుభ్రం బ్యాన్ చేసి పారేస్తారు. ఈయన వస్తే ఆలోచించండి, ఇన్ని పథకాలు ఇచ్చిన లేడు ఇవ్వడమ్మా అని తీరుగానండి. ఎంత క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నది ఎలా పెన్షన్ వస్తుంటే మా వాలంటీర్ 6:30 వచ్చి ఇచ్చిపోతుంది. బియ్యం నా ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నాడు అండి. ఏ సర్టిఫికేట్ కావన్నా అదేమి ఉన్నాయి కదండి. అవి ఏంటంటారు సచివాలయాలు ఆడికి వెళ్తే పూర్వం మీకు ఉదాహరణ చెప్పిందని ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే 3 రోజులు MRO చుట్టూ తిరిగేవాళ్ళం. అయినా పని అయింది కాదు. 2 రోజుల్లో 110 రూపాయలు ఇది ఇచ్చేసింది. 110 రూపాయలు కట్టాను. కడితే 2 రోజులు ఇచ్చేసింది నాకు ఆ వాలంటీర్. జగన్ పరిపాలన బ్రహ్మాండం అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగానా ఎవరికి లోటు లేదు, చక్కగా పరిపాలిస్తున్నాడు, మంచిగా పోతున్నాడు. ఏం కావాలి ఇంకా? కొంతమంది ఏదో అంటుంటారు, ఏదో 110 మంది అయ్యో బుయ్యో అయ్యో మా పార్టీ అని ఏడుతున్నారు. ఎందుకు సుఖం ఏంటి? ఏంటండి మా పార్టీ అన్నంతట్లో అయిపోతుందా? ఇంతకుముందు 151 సీట్లు వచ్చింది. చంద్రబాబుకి 23 ఎన్ని వచ్చాయి. ఆ గ్లాసు ఉంది కదా, ఆయనకు ఒకటి వచ్చింది. మొత్తం 175 సరిపోయాయి. ఎలాగా ఏంటమ్మా ఇప్పుడు మామూలుగా గ్యారంటీగా నీకు 151కి పైన వస్తాయి కానీ కింద రావు. ఆడోళ్ళు ఎక్కువేస్తారు. మరి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు మొత్తం వాళ్ళ పార్టీ నేతలకే చెందుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? చాలా తప్పు, అది చాలా తప్పు. అందరికీ సమానంగా వస్తున్నాయి. అయ్యే పెళ్తున్నాయి ఇయ్యే పెళ్తున్నాయి ఏం లేదు. ఎవడండి చిన్న పూకునే కొడుకు నా మటుకు నేనే ఆ మహానీయులు లేకపోతే బతకలేను. ఇలా ఎంతమంది ఉన్నారో నాకు ఇలాగా ఎందుకు అనుకోవడం మహాపాపం. ఆ మహానీయుడికి అయ్యకపోతే పాపం తగిలిపోతారు. నా ఉద్దేశం ఏ ఎందుకు అయ్యకూడదు? పరిపాలన బాగున్నప్పుడు మన సక్రమంగా జరుగుతున్నప్పుడు ఇదివరకు ఏం చేసేవారు? ఈ ఏదైనా కావాలంటే అక్కడ పైన ప్యాస్ అవుతుంటే పట్టుకొచ్చి సగం వాళ్ళు దొప్పడం సగం ఇళ్ళు దొప్పడం చక్కగా ఇళ్ళకి వస్తున్నాయి. బిజ్యం ఇంటికొచ్చి ఇస్తున్నారు, బిజ్యం ఇంటికొచ్చి ఇస్తున్నారు. ఇంకేం కావాలండి? ఎల్లో లోటు ఏమైనా ఉందా? ఏమీ లోటు లేదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినై